నమస్కారం అండి. నేను అల్లూరు నుంచి జనరల్ మేనేజర్ రామరాజు. నా పేరు రామరాజు అండి, అల్యూమినియం డిస్ట్రిక్ట్ జనరల్ మేనేజర్ అండి. మేమందరం వచ్చామండి, నాతో పాటు మా సోదర కార్యకర్తలు అందరూ వచ్చారు మా సమస్య చెప్పుకోవటానికి. యాక్చువల్గా మొన్న సాటర్డే ఎర్లీ మార్నింగ్ మా కంపెనీ యొక్క ప్రయారీ కూడా కూల్చివేసినారు. అర్ధరాత్రి వచ్చి దుండగుల సాయంతో వచ్చి 15-20 మంది దుండగులు ముసుగులు ధరించి వచ్చి మా వాళ్ళని కూల్చేశారండి. మొన్న సాటర్డే ఎర్లీ మార్నింగ్ అబౌట్ 2 గంటలకి కొంతమంది దుండగులు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చెందిన వారు కొంతమంది దుండగులు తీసుకుని వచ్చి మా ప్రయారీ గార్డ్ని కూల్చివేసినారు. సో మా సెక్యూరిటీ గార్డ్ని కూడా కొట్టి అతని దగ్గర ఉన్న కెమెరా లాక్, సెల్ ఫోన్ లాక్కుని అతన్ని బంధించేసి వాళ్ళ పొక్కులేనర్లో వెహికల్ సహాయంతో వచ్చి మొత్తం మా ప్రహరీ వాళ్ళు మొత్తం కూల్చేసినారు. అది ఎప్పటి నుంచో ఉన్న ప్రహరీ వాళ్ళు, అది 1961లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది, అప్పటి నుంచి ఉన్నది. అది తోటి కార్మికులందరూ అక్కడే ఉన్నారు. అర్ధరాత్రి దుండగులు ముసుగులు ధరించి వచ్చి దాన్ని కోండ కూల్చేసినారు. సో తర్వాత వెంటనే సెక్యూరిటీ అతను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. వెంటనే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను. వెళ్ళేసరికి మా లోకల్ లోపల ఉన్న కార్మికులందరూ కొంతమంది ఉన్నారు. వాళ్ళ కార్మికులు వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళ మీద కూడా వాళ్ళు కర్రలు విసురుతూ ఫోటోలేమి తినకుండా చేసినారు. మా దగ్గర ఉన్న సీసీ కెమెరాలు మరియు అన్నీ ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోయినారు. తర్వాత మేము అది వెళ్ళి పోలీస్ స్టేషన్కి 6 గంటలకు వెళ్ళి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసిన తర్వాత ముందు 100కి ఫోన్ చేసాం. 100 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయినారు. తర్వాత పోలీస్ స్టేషన్, సంబంధిత పోలీస్ స్టేషన్ చందనగర్లో ఉంది, వెళ్ళి కంప్లైంట్ చేసాం. 6 గంటలకు వెళ్ళి కంప్లైంట్ చేసాము, బట్ పోలీసు దగ్గర నుంచి మాకేం సహకారం లేదు. వాళ్ళు వస్తామని చెప్పి వాళ్ళు కాలయాపన చేసినారు. వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర సహకారం, పోలీసుల సహకారం లేదు. మరియు తర్వాత మళ్ళీ 10 గంటలకు మళ్ళీ వెళ్ళాము పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వెళ్తే తర్వాత అప్పుడే మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇమ్మన్నారు. పాత కంప్లైంట్ లేదు, పోయింది. మళ్ళీ ఇంకో కంప్లైంట్, మళ్ళీ కంప్లైంట్ రాసిచ్చాము సేమ్. తర్వాత మేము 2-3 రోజులు అతి కష్టమే తిరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తర్వాత ఏమైందంటే నిన్న మార్నింగ్ మళ్ళీ వాళ్ళు బలవంతాన్ని వచ్చి ఫెన్సింగ్ వేసేసినారు. ఫెన్సింగ్ వేసేసి మా క్వార్టర్స్, ఎప్పటి నుంచో ఉంటున్న మా వర్కర్స్ క్వార్టర్స్లోకి వెళ్ళి వాళ్ళ లేడీస్ని కూడా నానా దుర్భాషలాడి ఖాళీ చేయండి ఈ ల్యాండ్ మాదే అని అంటున్నారు. అది ఎప్పుడో క్వార్టర్స్, ఎప్పుడో 1960 ఆ టైంలో కట్టిన క్వార్టర్, 65 ఆ టైంలో కట్టిన క్వార్టర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇప్పుడు నాతో పాటు తోటి వర్కర్లు వచ్చారు, ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వర్కర్లు వచ్చారు. వాళ్ళని కూడా అడిగితే మీకు నిజం మొత్తం తెలుస్తుంది. సో వాళ్ళు దౌర్జన్యం చేసి ఉన్నారు. మా దగ్గర దగ్గర 100 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలంతా అన్యాయం అయిపోతున్నాయి. సో కొంచెం మీ ద్వారా, మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. మీరు కొంచెం మాకు సపోర్ట్ చేస్తూ కొద్దిగా జరిగింది యథార్థం చూసి దాన్ని న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా దగ్గర పనిచేసిన 20-25 ఇయర్స్ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా మీకు విషయం చెప్తారు. అది దగ్గర 98 చిల్లర వెకర్స్ మొత్తం కరెక్ట్ ఎగ్జాక్ట్. ఓకే, 1 పవర్. ఇప్పుడు సమస్య ఎన్ని ఎకరాలని కాదండి. మేము కంపెనీ 1961లో ఎస్టాబ్లిష్ అయింది, 61లో స్టార్ట్ చేశారు. అది 64 నుంచి ఎప్పుడు రన్నింగ్లో ఉంది. 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు. బోల్డ్ మంది 2000-3000 మంది ఎంప్లాయీస్ పనిచేసి రిటైర్ అయినారు. సో అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చి వాళ్ళకి బలవంతం ఖాళీ చేయటం ఏంటండి? ఇప్పుడు ఎంత ఎన్ని ఎకరాలు ఎంత ఉండదండి ఇంపార్టెంట్ కాదు. ఎప్పటి నుంచో ఉంటున్నారు కదండి, దాన్ని ఎట్లా చేస్తారండి? ఏదైనా ఉంటే న్యాయపరంగా ఉంటే చూసుకోవాలి, అది వేరే విషయం. మా ఎంప్లాయీస్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
ఇబ్బంది పెట్టకూడదు కదండి. ఇప్పుడు అర్థమైంది, వాళ్ళ లేడీస్ని మా ఎదురు కూర్చొని లేడీస్ ఉంటారు, క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళని నిన్న వచ్చేసి కంచేసేసి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేస్తారు. కుటుంబాలు ఏమవుతారు, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు, 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. మా ఇదిగోండి, మా యూనియన్ సెక్రటరీ ఉన్నారు, ఆయన కూడా చెప్తారు, కార్మిక సెక్రటరీ ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయనతో ఆయన కూడా చెప్తారు. వినండి, అసలు కోర్టులో ఉందండి, ఇది నాకు కరెక్ట్గా తెలియదండి, కోర్టులో అయితే ఉందండి, అది నాకు కరెక్ట్గా తెలియదు, ఒకసారి చెప్పండి. ఇది యాక్చువల్గా 2 కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయండి, WC 5559 అని ఒక కేసు ఉంది, అది వాళ్ళకి స్టే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి. తర్వాత CRP 559 కేసు ఒకటి మాకు ఫేవరబుల్గా ఉంది, ఎవరు ల్యాండ్ లాక్ రాకూడదు, ఇల్లీగల్ ట్రెస్పాసెస్ ఇల్లీగల్ అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్స్ కూడా పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ చేశాం, ఆర్డర్ కూడా డివైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇదా అది యాక్చువల్లీ వాళ్ళు ఇల్లీగల్గా ట్రెస్పాస్ అవుతున్నారని ఫస్ట్ మన కేసు పెట్టారు వాళ్ళు, రెస్పాండెంట్స్ సూచించాను వాళ్ళు, KNR కన్స్ట్రక్షన్స్ వాళ్ళకే ఇచ్చారు. దాని మీద కేసు వేస్తాం, దాని మీద మాకు స్టే ఆర్డర్ ఉంది కోర్టు నుంచి, దౌర్జన్యంగా వచ్చి చేశారు. ఆర్డర్ కాపీస్ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చాం మేము ఆల్రెడీ, చూపించాను మొత్తం లీగల్గా టైటిల్ డీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి, మా దగ్గర టైటిల్ డీడ్స్ కూడా మాకు ఫేవరబుల్గా ఉన్నాయి, చూపించాం మేము కోర్టు. వాళ్ళని చూపించారు, అన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చామంటున్నారు, వాళ్ళు మాకేం చూపించట్లా, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ ఎవిడెన్స్ ఉంది అనేది మాకేం చూపించట్లా. అవును, వాళ్ళు చూపించారు, మాకు కూడా చూపించాలి కదా సార్ ఏముంది డాక్యుమెంట్ అనేది. ఇప్పుడు మీ దగ్గర ఏదో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఒక డిస్ప్యూటెడ్ ఉన్నప్పుడు, ఆ డిస్ప్యూటెడ్ మీరు కూడా మాకు చూపించాలి కదా, మా డాక్యుమెంట్స్ మీరు ఎలా తీసుకున్నారో పోలీసులు, వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మాకు చూపించాలి కదా. ఏమైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాలండి, రాత్రిపూట వచ్చేసి కొట్టేసి గోడ కొట్టేసి ఫెన్సింగ్ వేసేసి ఆ లేడీస్ని ఇబ్బంది పెడతాం, కరెక్ట్గా చెప్పండి. మేము ఏదో కార్మిక పని చేసుకునే వాళ్ళు అందరూ, వాళ్ళంతా అట్లా చేయకూడదు కదండి. ఓకే, ఏదైనా ఉందనుకోండి, అది తెలుసుకోవాలి, కోర్టులో తెలుసుకోవాలి, న్యాయస్థానంలో తెలుసుకోవాలి. అంతేగాని వచ్చేసి నైట్ వచ్చేసేసి ఫెన్సింగ్ వేసేసేసి ఆ గోడ కొట్టేసేసి, గోడ అయితే ముసుగులతో వచ్చి కొట్టేశారు. ఎఫ్ఐఆర్ ఉందండి, ఎఫ్ఐఆర్ ఉందండి, చేసామండి. అనుకుంటానండి, నాకు కరెక్ట్గా అంత డెప్త్ తెలియదు, ఫ్యాక్టరీ గురించే తెలుసు నాకు, మేబీ అయి ఉండొచ్చు. మాకమ్మిన వాళ్ళు వాళ్ళకి అమ్మిన వాళ్ళు సేమ్, ఒకళ్ళే సార్. ఎక్సైజ్ ఏం లేదండి, ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఉంది, అది నేను పుట్టక ముందు నుంచి ఉంది, మీరు కూడా పుట్టలేదు, 1961 నుంచి ఉంది. ఎవరండి? మాకు 1961 అండి, వాళ్ళకి రీసెంట్గానండి, టైటిల్ డీడ్ కూడా లేదు వాళ్ళది. ఓకే, నాకంత డీటెయిల్గా లీగల్ తెలియదండి, నిన్న జరిగిన వాస్తవం చెప్పడానికి వచ్చాం మేము. అది ఇదిగోండి, మా సత్యనారాయణ గారు కూడా మాట్లాడతారు. వీడియో మిత్రులందరికీ నమస్కారం, నా పేరు సత్యనారాయణ, మేము అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి ఇక్కడికి వచ్చాం. మేము అది అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1961 స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కూడా ఈ ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో, ఇప్పుడు వాళ్ళు తొలగించిన కాంపౌండ్ వాళ్ళు ఉందో అప్పటి నుంచి ఉంది. మేము మాత్రం మేము 79 80లో జాయిన్ అయినాం, అప్పటి నుంచి కూడా ఈ తగాదాలు ఇవన్నీ ఏమి లేవు.
కానీ ఈ మధ్యన ఒక 6th month బిఫోర్ నుంచి ఈ కేఎన్ఆర్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మా కంపెనీలో జొరబడి ఈ కాంపౌండ్ వాల్ పగల కొట్టుకేసుకొని మొన్న లాస్ట్ సాటర్డే ఇన్సైడ్కి వచ్చేసి అంతకుముందు కూడా 2 సార్లు కూలగొట్టారు, మళ్ళీ మొన్న 3rd time 3rd time కూలగొట్టి లోపలికి వచ్చేసి ఇప్పుడు లోపలున్న కాలనీలో ఉన్న కుటుంబాల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళందరినీ ఖాళీ చేయాలని చెప్పేసి లోపల వచ్చేసి ఫినిషింగ్ వేసేసి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా పెడుతున్నారు. కానీ ఈ ల్యాండ్ కూడా మేము ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నేను అక్కడ లోకల్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ కాంపౌండ్ వాల్ బార్డర్ ఉంది. కానీ ఈ మధ్యలో వాళ్ళు 3 సార్లు గూలగొట్టుకొని ఇన్సైడ్ వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ల్యాండ్ 1961 నుంచి ఈ కంపెనీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా సార్, మరి ఈ 6th month నుంచి వాళ్ళు 3 సార్లు జ్వరబడి 3 సార్లు కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ గులగొట్టి మళ్ళీ ఇప్పుడు ఇన్సైడ్ వచ్చేసి కాలనీలో ఉన్న క్వార్టర్స్లు అన్నీ ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద నైట్ అండ్ డే పెద్ద ప్రెషర్ పెట్టేసి ఆ లేడీస్ గీడీస్ ఇళ్ళల్లో నిద్రపోకుండా చేస్తున్నారు. మేమనేది ఏంటంటే వాళ్ళకు ఇన్ని రోజుల తర్వాత 70 ఇయర్స్ నుంచి ఈ ఆల్ ఇండియా హ్యాండ్ ఓవర్లో ఉంది ల్యాండ్, మళ్ళీ ఈరోజు వాళ్ళు ఎక్కడ నుంచి కొత్తగా మాకుంది అని వస్తుండ్రు వాళ్ళు. వాళ్ళదే అని చెప్పేసి ఇప్పుడు క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయాలని ప్రెషర్ చేస్తున్నారు. మేము అవన్నీ పాతొద్దు అవన్నీ అడ్డుపడ్డాం, అడ్డుపడతాం మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పక్కకు తోసేసి పోలీసు వాళ్ళే దగ్గరుండి అవన్నీ చేపిస్తున్నారు. ఇది అంతా ల్యాండ్ మాఫియా కదా సార్, మీ అందరు కూడా తెలుసు. అక్కడ కాలనీ ఉంది, కాలనీ చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ వెనకాల కూడా కొద్దిగా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ఈ ప్లేస్ కలిపేసి ఇవి అంతా చేస్తూ ఉంటారు వాళ్ళు. మేము నిన్న జరిగిన 2 రోజులు అయిందండి, మేము అందరం అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ కూర్చున్నామండి. నిన్న పోలీసు వాళ్ళు వచ్చేసి మా వాళ్ళు 5 తీసుకెళ్ళిపోయారు, స్టేషన్కి తీసుకెళ్ళిపోయారండి. అదే కదండి తెలియదు, అది అందుకనే చెప్తున్నాం కదా, వాళ్ళు ఏం చేయలేదు మమ్మల్ని. లీగల్ డిపార్ట్మెంట్ ఈయన కూడా వెళ్ళి మేము వెళ్ళామండి, వెళ్తే వాళ్ళు ఏమీ ఏం చెప్పలేదు, సరిగ్గా రెస్పాన్స్ లేదు. మేమే ఇచ్చాము సార్, ఏం లేవండి. మొత్తం టోటల్ ఒకటే సార్, మొత్తం టోటల్ అంటే సపరేట్గా కాలనీ ఉండదు, ఫ్యాక్టరీ కాలనీ అంతా కలిసే ఉంటుంది. అది అది తెలియదండి. వీళ్ళ కేఎన్ఆర్ వాళ్ళు వచ్చి ప్రెజర్ చేస్తున్నారండి లేడీస్ని, భయపెట్టించారండి. మీరు అక్కడ ఉన్నారు వాళ్ళని అడగండి కావాలండి. సార్ నా పేరు శివకుమార్, నేను 1989 నుండి అల్యూమినియం ఇండస్ట్రీస్లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కంపెనీ 1961లో నీలం సంజీవరెడ్డి గారు వెనుకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి భాగంగా ఈ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ వల్ల అనేక మంది, వందల మంది, వేల మంది కార్మికులు, ఇంజనీర్లు చాలామంది ఉద్యోగాలు పొందారు, వివిధ స్థానాల్లో స్థిరపడ్డారు. ఈ కంపెనీ మొట్టమొదట మనకు ఈ లింగంపల్లిలో అనే పట్టణ శివారు ప్రాంతం కాబట్టి కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామాలకు ఈ కంపెనీ కరెంటు ఇచ్చింది. అలాగే
నీరు కూడా మంజీరా నీళ్ళు కనెక్షన్ మన దగ్గరనే ఉండేది, దాన్ని కూడా ఇచ్చింది. అలాంటి 1961 సంవత్సరంలోనే కార్మికుల నిమిత్తమై అనేక క్వార్టర్లు ఇక్కడ బంగ్లాలు ఈ కంపెనీ ఆవరణ లోపల కట్టారు. కంపెనీ కాలనీ రెండు ఏకంగా ఉంటాయి. ఈ కంపెనీ సుమారుగా వీళ్ళు చెప్పినట్టు 90 ఎకరాలు ఏదో ఉంటుంది. కానీ ఈ దౌర్జన్యకారులు భూముల ధరలు ఎక్కువ అవ్వడంతో శుక్రవారం అర్ధరాత్రి అనగా తెల్లారితే శనివారం అనగా 2:30 గంటలకి ముసుగులు ధరించినటువంటి 15-20 మంది ఆ యొక్క గోడను, ప్రహరీ గోడను, ఇదివరకే కూలగొట్టిన గోడను మేము కట్టుకుంటే మళ్ళీ కూలగొట్టేసి మా దగ్గరున్న సెక్యూరిటీ గార్డుని ఫోన్ లాక్కొని ఆయన బాగా కొట్టేసి ఆయన దగ్గర ఉన్న 200-300 డబ్బులు తీసుకొని ఆ పక్కనే బిల్డింగ్ ఉంటుంది, దాన్ని మేము గెస్ట్ హౌస్ అంటాము, దాంట్లో 8 రూములు వరకు ఉంటాయి. ఆ 8 రూముల యొక్క అది తలుపులన్నీ బద్దలు కొట్టి అందులో ఉన్నటువంటి మేము సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి అందులో టీవీలు మా ఈ హార్డ్ డిస్క్లు అలాంటివన్నీ పెట్టాము. బయట సీసీ కెమెరాల యొక్క వైర్లని డిస్కనెక్ట్ చేశారు, సీసీ కెమెరాలను లాక్కొని పీక్కొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ యొక్క టీవీలను అన్నిటినీ అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఈ కార్యక్రమం అంతా సుమారుగా తెల్లారుజామున 2:30 నుంచి 4:30 మధ్యలో కేవలం 2.5 గంటల వ్యవధిలోనే సుమారుగా 50 మీటర్లు ఉన్నటువంటి గోడను వాళ్ళ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తమ యొక్క బుల్డోజర్లు, ఆ జేసీబీలు, ఆ టిప్పర్లు అవన్నీ పెట్టుకొని తొందరగా ఒక ప్రణాళికతోటి ఒక దొంగ బుద్ధితోటి వచ్చి మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపెట్టే విధానంగా లేకుండా చేశారు. ఇంకా దాని తర్వాత మనకి దాని తర్వాత కూడా అనేక భయభ్రాంతులనేటువంటి చర్యలు చేశారు. వాళ్ళ మనుషులు మన కంపెనీ ఆవరణలోనికి రావడము మరియు మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను, యాజమాన్య వ్యక్తులను పేరు పేరున ఇతరత్ర కారణాలతో బెదిరించడం జరుగుతుంది. వాళ్ళు అదే ప్లాన్లో భాగంగా నిన్న మేము ఆ సంఘటన జరిగినప్పుడు 100 నంబర్ డయల్ నంబర్కి చేశాం. సకాలంలో వాళ్ళు ప్రతిస్పందించలేదు. దాని తర్వాత మళ్ళీ మనము స్టేషన్లో వెళ్ళి మా యాజమాన్యం యొక్క సభ్యులందరూ స్టేషన్లో వెళ్ళి దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకోలేదు. నిన్న దానికి సంబంధించింది వాళ్ళు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏదో ఒక సర్వే పేపర్ పట్టుకొని వచ్చి మళ్ళీ సేమ్ ఆ యంత్రాలన్నీ తీసుకొని, వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్స్ కాబట్టి యంత్రాలన్నీ తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు చేస్తుంటే మా కార్మికులందరూ వెళ్ళి, అయ్యా ఇది మీకు న్యాయమా, ఇది ఆల్రెడీ మీకు కోర్టులో ఇది కేసు నడుస్తుంది కదా, ఇరుపక్షాల వాదం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం కదా, బయట మనము అది కోర్టు లోపల తేలిన తర్వాత ఇద్దరు ఉభయముగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము అని మనం అనగా అక్కడ ఎవరు కార్మికులు దొరికితే వాళ్ళను జీబుల్లో తరలించి అధికంగా ఏమైనా అడిగిన వాళ్ళని ఎవరి భయభ్రాంతులు చేసి వాళ్ళే మిగిలి ఆ డోజర్లు ఏమున్నాయి బ్రేకర్లతోటి అక్కడ ఫెన్సింగ్ చేస్తాం కదా, ఆ ఫెన్సింగ్ స్తంభాలు వాళ్ళు అది బ్రేకర్ అంటది, అది పటాల మీద నడుస్తుంది, అలాంటి 4 వాహనాలతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వే చేసుకుంటూ క్వార్టర్ల మీదకి వెళ్ళి సుమారుగా ఒక 70-80 క్వార్టర్లు ఉంటాయి. ఎప్పుడో కట్టినాయి తాతల నాటి 1961-71 ప్రాంతంలో కట్టిన వాటి క్వార్టర్లు ఇళ్ళ మధ్యలోంచి వరుస కడతారు కదా, కొన్ని వరుసల తర్వాత ఈ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ గోడ వరకు మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోయి ఇది మా హద్దు అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. తర్వాత ఆ క్వార్టర్లో వాళ్ళు ఆక్రమణ చేసుకున్న క్వార్టర్ లోపల అనేక శ్రామికుల కార్మికుల కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళను దౌర్జన్యంగా దుర్స్పలాడుతూ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇక 24 గంటల లోపల ఇది ఖాళీ చేసేయాలి, లేనట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పారు. పైపేచ్చు మా అలిని కంపెనీ ఎప్పటి నుంచో 60 ఎకరాల నుంచి ఉండి కరెంటుని కూడా కట్ చేశారు, వాటర్ని కట్ చేశారు, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇలాగా రకరకాల చేస్తున్నారు. ఈరోజు ఈ సెకండ్ వరకు కూడా వాళ్ళు అక్కడ చేస్తున్నారు. తీగలుగా ఒక ప్రహారీ గోడలా కట్టేసి గోడ కూడా కాదు వైర్లతో కడతారు కదా, అడ్డు రాకుండా
రోడ్లన్నింటినీ కూడా బ్యాన్ చేసి వీళ్ళు కూడా వెళ్ళలేరు, వీళ్ళు దాటుకొని రావాలి. అలాంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు చేసి నీరు లేదు, కరెంటు లేదు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్తూ క్రమం లోపల యాజమాన్యానికి కార్మికులకు రక్షణ లేకపోయింది. వాళ్ళు పెద్ద దుండగులతోనే వస్తున్నారు. మేము ఉద్యోగస్తులం, మధ్యతర కుటుంబీకులు, పేదవాళ్ళు, ఉద్యోగం చేస్తేనే జీతం మీద ఆధారపడ్డ వ్యక్తులు, వాళ్ళతో మేము తడపడలేము. అందువల్ల మధ్య మార్గంగా మీ మీడియా మిత్రుల ద్వారా మీ మా యొక్క కష్టాలని చెప్పుకుంటే ప్రజలందరూ తెలిస్తే దీంతో ఏదైనా పరిష్కారం రావచ్చునేమో. ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ గురించి నేనేం చెప్పాల్సింది అవసరం ఏం లేదు. ఆల్రెడీ నేను పర్సనల్గా టీవీ స్కూళ్ళలో కూడా చూశాను, వాళ్ళు పన్ను ఎగవేతదారుల్లో జిఎస్టీ దాంట్లో ఉన్నట్టుగా రెండు ఛానల్స్లో కూడా వచ్చింది. పర్సనల్గా మేము వెళ్ళేది లేదు. మాకు ఆ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి మా కంపెనీని, మా యజమానిని, మా యొక్క కార్మికులను మీరు మీ ఇడియా మిత్రుల ద్వారా మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుకోవడానికి ఈ విలేకర సమక్షంలో మేమందరం కలిసి వచ్చాము. దయచేసి మా కోరిక మన్నించి ఈ యొక్క పత్రికాముఖంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. సెలవు. ప్రెస్ మీట్ వాళ్లకు, మీడియా వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు. ఇది ఏంటంటే, నేను, నా పేరు నారాయణ, 1979లో నేను అందులో జాయిన్ అయ్యాను. దానికి ముందు ఏంటంటే కేరళ మేనేజ్మెంట్ దీనిని నడిపింది. అయితే కేరళ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా సంవత్సరాలు నడిపారు. వాళ్ళు నడిపి కూడా కొన్ని ఆ ప్రొడక్షన్ బట్టి ఏంటంటే గవర్నమెంట్కు సూపర్ ట్యాక్స్ కూడా కట్టింది. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ బిహెచ్ఎల్లో వర్కర్ ఏది ఉద్యోగం వచ్చినా కూడా అక్కడ పోలేక ఇందులోనే బాగుంటుంది అన్నట్టుగా ఉద్యోగాలకు చేరయ్యారు. ఏంటంటే 1961లో నీలం సంజయ్ రెడ్డి సార్ గారు మరి ఏంటంటే చీఫ్ మినిస్టర్గా ఇనాగ్రేషన్ చేశారు. అది ఎందుకంటే అక్కడ స్టోన్ కూడా ఉంది, కావాలంటే కూడా మీరు ఆ స్టోన్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ కేబుల్ డిజైన్ స్టార్ట్ చేశారు, తర్వాత మళ్ళీ దాని వచ్చిన లాభం మీద మళ్ళీ కేబుల్ ఏది మిషనరీ డివిజన్ స్థాపించారు. అట్లా మంచిగా 91 వరకు చాలా మంచిగానే నడిచింది. అందరు కూడా వర్కర్స్కి మంచి ఉపాధి కల్పించారు అప్పట్లో కూడా. మళ్ళీ 91 నుంచి మళ్ళీ మొత్తం క్షీణించకపోయింది. ఎందుకంటే ఈ షేర్ హోల్డర్స్ కొంతమంది ఎందుకంటే బ్యాంకులకు మొత్తం అంతా ఇచ్చేసి ఆ రుణాలు పెట్టేసి కంపెనీ మొత్తం దివాలా తీసినట్టుగా చేశారండి. వర్కర్స్ కరెక్ట్గా ఏది జీతం రాకపోవడము, అక్కడ ఉన్న యూనియన్స్ కూడా మేము అప్పట్లో వాళ్ళకు కూడా సహకరించాము. మాకు కూడా మేనేజ్మెంట్ కూడా సహకరించింది. ఇప్పుడు ఏంటంటే మాకు పోయిన 21 నవంబర్ ఆ రోజున అదే 7-8 గంటలకు మెయిన్ గేట్ నుంచి లోపలికి దొరబడ్డారండి కేఎన్ఆర్ గ్రూప్. దొరబడి అక్కడ కొద్దిగా ఫైటింగ్లాగా చేసి తిప్పాలరు. మరి ఏంటంటే జేసీపీలు అవి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రామరాజు గారు, ఎందుకంటే ఆయన అప్పుడే వస్తున్నాడు, కాకపోతే మా సార్ గారు మరి ఏంటని చెప్పి అడిగితే ఆయన మీదకి దౌర్జన్యం చేసి కొట్టడానికి కూడా వెళ్ళారండి. అయితే సరే అని చెప్పి మాకు గుర్తయి, మేము లోపల నుంచి అందరము మా వర్కర్స్ అంతా వచ్చాము. అది అప్పటికి ఇదైపోయిందండి. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏంటంటే 21 డిసెంబర్ వాళ్ళు ఏంటంటే ముందు నుంచి ఇడుస్తలేరంట అని చెప్పి వెనుక సైడ్ నుంచి అలా లోపలికి ఏది గోడ ఫస్ట్ ఉన్న గోడను నవంబర్లో అది ఏంటంటే మళ్ళీ జ్వరపడ్డారండి. అప్పుడు ఆల్రెడీ కూల్చివేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ మేము అది సీసీ కెమెరాలు గోడ పెట్టేసుకొని సీసీ కెమెరాలు అవన్నీ మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ మొత్తము మన ఆల్రెడీ 13వ తారీఖు రోజున ఉదయం ఏంటంటే 2 గంటల ఆ ప్రాంతంలో మొత్తం అన్ని సీసీ కెమెరాలు
అక్కడ ఉన్న అది ఇవన్నీ వ్యాక్యూమ్స్ అవన్నీ మొత్తం ధ్వంసం చేసేసి గోడనంతా కూలగొట్టేసి చాలా ఇబ్బందికరంగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫెన్సింగ్ చేసేసి అక్కడ ఉన్న కోటర్స్లో ఉన్న వాళ్లకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళ మీదకి ఏంటంటే దౌర్జన్యంగా ఖాళీ చేయండి, ఖాళీ చేయండి అంటే అని చెప్పి వాళ్ళ మీదకి పోతున్నారు. నైట్లో కూడా కరెంటు లేదండి, నైట్లో కూడా వాళ్ళ పాప ఎట్లా పండుకున్నారు అనేది కూడా చాలా కష్టంగా వాళ్ళు జరపడం జరిగింది. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే, ఏదన్నా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ కోర్టు ఉంది, అది ఉంది, అక్కడ ఏదన్నా తెలుసుకోవాలి. కానీ ఇట్లా వర్కర్స్ను ఇబ్బంది పెట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ఎందుకంటే మేము మీ దగ్గరకు వచ్చాము, ఎవరైనా కష్టాలు అనేది దేవుని కానీ ప్రెస్ వాళ్ళు కానీ చెప్పుకుంటారు. అది ఆ మీ దయ వల్ల ఇది అందరూ కూడా మాకు సహాయం చేయగలరని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. మీరే